అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన ఇప్పటివరకు ఆర్టీసీ వారు అద్దె బస్సులు నడపడం గురించి ప్రకటన చేయకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే తమ వద్ద పనిచేస్తున్న డ్రైవర్స్ కు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయమై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రి మరియు ప్రభుత్వం దృష్టికి ఈ విషయంను తీసుకువెళ్తామని ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు కూడా 50% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని అది గమనించాలని తెలియజేశారు. ఆర్టీసీ తరపున 5 బస్సులు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. 5కి దీనికి సంబంధించి ఇప్పుడు గత 100 రోజుల నుంచి లాక్డౌన్ మూలంగా బస్ సర్వీసులు అన్ని నిలిపేశారు. ఈ మధ్యనే కొద్ది బస్సులు ఆర్టీసీ వాళ్ళు సొంతంగా నడిపే సొంత బస్సుల్ని ఉన్నారు. అది కూడా ఇంకా 50% ఆక్యుపేషన్ తోటి నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు కూడా ఏంటంటే బ్యాంకులో లోన్ తీసుకొచ్చి బస్సులు పెట్టారు. వచ్చే ఫిక్స్డ్గా వచ్చే మైలేజ్ తోటి ఎంత దాన్ని బట్టి ఎప్పుడెప్పుడు నడుపుకుంటూ వచ్చారో ఆ డబ్బులన్నీ ఎప్పుడెప్పుడు బ్యాంకులో కట్టి ముందుకెళ్తారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ మూలంగా ఆ బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టడం ఆగిపోయింది. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ మారిటోరియం ఇచ్చినా మరి ఇది అది తాత్కాలికమే. అదేమి మారిటోరియం అమౌంట్ మళ్ళీ ఆ ఫర్దర్గా నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేయాలి. ఏదేమైనా అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ దీనికి ఏదో కొంచెం రిలీఫ్ ఇవ్వమని అడుగుతున్నారు, లేదంటే డ్రైవర్లకి జీతాల రూపాయన ఏదైనా ఆర్థిక సహకారం ఇవ్వమని అడుగుతారు. ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళింది రాష్ట్ర వ్యాప్త సమస్య కాబట్టి దీని మీద ఏదైనా ఆలోచన చేసి తగిన న్యాయం చేయమని చెప్తాను.